ఈ నలుగురు వనితలతో మన ఫస్ట్ రౌండ్ ఇన్ ఉమెన్స్ డే స్పెషల్ స్టార్ వనిత చెప్పుకోండి చూద్దాం. సో ఈ రౌండ్ లో స్క్రీన్ మీద 4 కార్డ్స్ ఉంటాయి, 1, 2, 3, 4. ఈచ్ వన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్డ్ చూస్ చేసుకుంటారు దాంట్లోంచి. ఆ కార్డ్ లో ఇద్దరు సెలబ్రిటీస్ ఉంటారు, ఫేసెస్ కొంచెం అప్ సైడ్ డౌన్ లేదా క్రాప్ చేయడం లేదా బ్లర్ చేయడం అలా ఉంటాయి. ఆ సెలబ్రిటీస్ ఎవరో మీరు గెస్ట్ చేయాలి. దట్ ఈస్ ద రౌండ్. రెండు కరెక్ట్ గా గెస్ట్ చేసేస్తే, సపోజ్ శిరీష గారు ఆడుతున్నారు, రెండు కరెక్ట్ గా గెస్ట్ చేసేసారు అండ్ యువర్ గెస్ వాజ్ రైట్, అప్పుడు మీకు ఇక్కడ ఉన్న బెలూన్స్ లో 2 బెలూన్స్ బర్స్ చేసే ఛాన్స్. ఎనీ 2 మీరే చూస్ చేసుకుంటారు, అవి బర్స్ చేస్తారు. దాంట్లో స్కోర్స్ ఉంటాయి, ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి. మీరు బర్స్ చేసిన బెలూన్ లో ఎంత స్కోర్ ఉంటే అంత స్కోర్ మీకు యాడ్ చేసేస్తాం. ఇది రౌండ్. 30 సెకండ్స్ టైం ఉంటుంది. ఒకవేళ గెస్ట్ చేయలేకపోతే ద క్వశ్చన్ విల్ పాస్ టు ద నెక్స్ట్ పార్టిసిపెంట్. సో ఇక్కడ శిరీష గారు ఆడుతున్నప్పుడు గెస్ట్ చేయలేకపోతే ఓన్లీ కిరణ్ మయ్య గారికే ఛాన్స్. మీకు తెలిసినా మీకు చెప్పడానికి లేదు, ఒకవేళ చెప్పినా కూడా కాయిన్స్ ఏమి రావు. అలాగే కిరణ్ మయ్య గారు ఆడుతున్నప్పుడు ఓన్లీ శిరీష గారు కెన్ గెస్ ఒకవేళ తను చెప్పలేకపోతే. సేమ్ విత్ యూ. ఓకే, మీరు చెప్తున్నప్పుడు ఓన్లీ సానియా గారు చెప్తున్నప్పుడు మీరు మాత్రమే ఆన్సర్ చేయాలి. ఓకే, విల్ స్టార్ట్ విత్ యూ శిరీష గారు. చెప్పండి ఏ కార్డ్ కావాలి. 1, 2, 3, 4. 4. కార్డ్ 4 ఓపెన్ చేయండి. వీళ్ళిద్దరెవరు? ఫస్ట్ త్రిష, సెకండ్ నయనతార. ఏ త్రిష అండ్ బి నయనతార అనుకుంటున్నారు? యూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్ కిరణ్ మయ్య గారు? ఓకే, ఐ హావ్ ఎన్ ఆప్షన్ ఆఫ్ టెల్లింగ్. యూ వాంట్ టు చేంజ్? ఐ కెన్ గెస్ ఇట్. యూ కెన్ చేంజ్. యా, ఒకవేళ మీది కరెక్ట్ అయితే ఛాన్స్ మీకు వస్తుంది, స్కోర్ తీసుకునే ఛాన్స్. అందుకని అడుగుతున్నాను. నో, ఐల్ గో విత్ ది సేమ్ ఆప్షన్. సేమ్ ఆప్షన్స్, ఏ త్రిష అండ్ బి నయనతార. సో మీకు అలాగే అనిపిస్తున్నారా వాళ్ళిద్దరు? అవునండి. యా, లెట్స్ సీ, రివీల్ ది ఆప్షన్ ఏ. Yes, it is Trisha. Yes. Right, right. Wow. So, option B reveal చేసేద్దాం. Yes, it is Lady Superstar నయనతార గారు. Right answer. So, రెండు కరెక్ట్. మరి రెండు బెలూన్స్ బర్స్ చేయాలి. ఇంకో బెలూన్. శిరీష గారు, ఒక చిన్న డౌట్ నాకు. అంటే బీయింగ్ అ గైనకాలజిస్ట్, మీరు చాలా మంది స్టోరీస్ వింటూ ఉంటారు కదా, సో లేడీస్ కి స్పెషల్ గా స్టార్టింగ్ ఫ్రమ్ టీనేజ్ తీసుకుంటే లైక్ గైనిక్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇవాళ రేపు. మా జనరేషన్ కంటే కూడా ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు చిన్న ఏజ్ నుంచే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఎందుకంటారు, వాట్స్ ద రీజన్ అండ్ హౌ టు ఓవర్కమ్ దిస్? మీరు చాలా రైట్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు టీనేజ్ అమ్మాయిలకి మెయిన్ వచ్చేసి వాళ్ళకి పాపం చదువుల కోసం అని ఎక్కువగా స్ట్రెయిన్ అవుతున్నారు. సో అంటే వాళ్ళు ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండట్లేదు, మెయిన్ రీజన్ ఇదే. సో ఇప్పుడు చదువుకునే అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజికల్ గా దే హ్యావ్ టు బి యాక్టివ్. అంటే వాళ్ళు ఎక్కువగా టైం చదువులోనే పెట్టాలి, బెస్ట్ ర్యాంక్స్ రావాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు, అది మంచిదే. కాకపోతే మరి వాళ్ళ ఫిజికల్ హెల్త్ సంగతి ఏంటి కదా. సో రోజు ఒక గంట ఎక్కువ టైం పెట్టకపోయినా, లేదు ఒకేసారి వాళ్ళకి గంట టైం లేదనుకోండి, మార్నింగ్ ఒక గంట, ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్. సో అలా ఒక 1 అవర్ పర్ డే. సో సింపుల్ ఎక్సర్సైజ్, జస్ట్ సైక్లింగ్ లేదు కొంచెం జాగింగ్, వాకింగ్, కొంచెం స్పీడ్ వాక్, స్లోగా వాళ్ళ ఇంటెన్సిటీ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. తర్వాత ఇంట్లోనే ఒక కొంతమందికి అసలు బయటకు వెళ్ళడానికే మాకు సమయం ఉండదు అంటుంటారు, వాళ్ళకి స్కిప్పింగ్. ఓకే, సో ఇది ఒక్కటి కొంచెం ఇంట్లో పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి, కాలేజెస్లో టీచర్లు అలా వీళ్ళు ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అంటే వీళ్ళు కూడా చెప్తున్నారు కదా మనం ఇది కంపల్సరీ చెయ్యాలి, అంటే కొంచెం అలా మోటివేషన్ చెయ్యాలి పిల్లలకి అంతే. ఓకే, నైస్. కొంచెం స్కిప్పింగ్ కొంచెం అది ఫాలో అవుతుంటే బాగుంటుంది అంతేగా. అండ్ పేరెంట్స్ మస్ట్ టేక్ ద ఇనిషియేటివ్. ఓకే, సో కిరణ్ మయ్య గారు, ఇప్పుడు మీ టర్న్. Back to the game again. 3. Card 3. So, వీళ్ళిద్దరు ఎవరు? Okay, option B is Sai Pallavi. Okay. A is Lord Shiva. Lord Shiva, ఎవరు? Lord Shiva, actor పేరు. NTR, senior NTR. Okay, so option A, senior NTR and B, Sai Pallavi గారు. Yeah. ఓకే, మీరు శిరీష గారు? యా, సేమ్ సేమ్. yes, ఓకే, లెట్స్ సీ ఆప్షన్ ఏ. yes, the one and only senior NTR గారు శివుడు అవతారంలో చక్కగా తపస్సు చేసుకుంటున్నారు ఆయన. ఆప్షన్ బి కూడా చూసేద్దాం.
అండ్ yes it is Sai Pallavi. Right answer. Okay, ఇప్పుడు ఇటు టూ బెలూన్స్ ఇటు ఇటు. ఇంకో బెలూన్. ఓకే అండ్ 80 కాయిన్. 1 2 ఏ కార్డ్ కావాలి? 1 అండి. 1 యా. ఓకే కార్డ్ 1 ఆప్షన్స్ చూపించండి. అబ్బో ఒక శివుడు ఇంకొక హీరోయిన్ ఎవరు? ఓకే ఆప్షన్ ఏ ఎవరు చూడండి. ఆప్షన్ ఏ చిరంజీవి గారు అనుకుంటున్నాను. ఓకే ఆప్షన్ బి రష్మిక గారు. ఆప్షన్ బి రష్మిక అండ్ ఆప్షన్ ఏ చిరంజీవి గారు. మీరు సానియా? yes yes yes. ఓకే చూద్దాం ఆప్షన్ ఏ. yes is the right answer and B chusedam is it Rashmika? yes it is Rashmika. right answer. so etu atta itta టర్న్ అప్ చూద్దామండి. ఒక్కటే కార్డ్ ఉంది, ఆ ఒక్క కార్డ్ లో ఉన్న ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి ఇద్దరు కూడా హీరోయిన్స్, మనకి బాగా తెలిసిన వాళ్ళే. ఒక ఆవిడేమో కొంచెం పాత సినిమా లైక్ 80s 70s. ఇఫ్ యూ కెన్ గెస్. సగం వచ్చింది. విజయశాంతి. సారీ విజయశాంతి. విజయశాంతి గారు. ఓకే ఆప్షన్ ఏ విజయశాంతి గారు అమ్మాయ. ఆప్షన్ బి ఎవరు చెప్పండి? నో. ఓకే విల్ పాస్ దిస్. ప్రత్యూష గారు ఆప్షన్ బి ఎవరు? పూజా హెగ్డే గారు. పూజా హెగ్డే. ఓకే ఆప్షన్ ఏ విజయశాంతి గారు చెప్పారు. ఆప్షన్ బి మీరు గెస్ చేయలేదు సానియా. పూజా హెగ్డే అన్నారు ప్రత్యూష. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. డీటెయిల్స్ విజయశాంతి గారు. సో ఒక బెలూన్ బాస్ చేయొచ్చు మీరు. ఆప్షన్ బి పూజా హెగ్డే అన్నారు. చూద్దాము. మన ఉమెన్స్ డే స్పెషల్ స్టార్ వనితలో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికైతే స్కోర్లు ఎలా ఉన్నాయంటే శిరీష గారు 410 అండ్ ప్రత్యూష గారు 460, సానియా గారు 300 అండ్ కిరణ్మయ్య గారు 210. యు ఆర్ లీడింగ్ ప్రత్యూష గారు.